अंदर की नमस्कार। ईरोजु गंजी चिरंजीवी मंगलगिरी माजी मुनिसिपल चेयरमैन गा 2014 लो एमएलए गा पोटी चेसी 12 ओट्लतो ओडिपोयिन व्यक्तिगा राष्ट्र प्रजलंदरिकी तेलुसु 75 संवत्सराल स्वतंत्र भारत देशंलो अनगारिन वर्गाल कोसम एससी एसटी बीसी मैनारिटील आर्थिक अभिवृद्धि कोसम सामाजिक न्यायं कोसम राजकीय प्राधान्यता पेंचे विधंगा संचलनात्मकमैन निर्णयं तीसुकुन्न गौरव मुख्यमंत्री युवकुलु वैएस जगन मोहन रेड्डी गारी सारथ्यंलो ई राष्ट्रंलो उन्न बीसी सामाजिक वर्गंगा आयना परिपालना आयना निर्णयालु बीसी एससी एसटी मैनारिटील अभिवृद्धि कोसम आयन तीसुकुंटुन्न प्रणालिकलु आकर्षितुलै ई रोजु गौरव मुख्यमंत्री गारु जगन मोहन रेड्डी गारि समक्षंलो मंगलगिरी गौरव शासन सभ्युलु आला रामकृष्ण रेड्डी गारु अदे विधंगा गौरव एमएलसी मुरुगुडु हनुमंतराव गारु कर्नूलु पार्लमेंट सभ्युलु गौरवनीयुलु संजीव कुमार गारु पद्मशालील कॉर्पोरेशन चेयरमैन सोदरी जिंका विजयलक्ष्मी गारी आध्वर्यंलो ई रोजु पार्टीलो चेरटं ओकटे ई राष्ट्रंलो उन्न प्रजलंदरू तेलुसुकोवाली 40 संवत्सराल अनुभवं गल नायकुडु అని చెప్పుకుంటున్నారు ఒక వైపు కానీ ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలి అనగారిన వర్గాలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అదే విధంగా గుర్తింపు లేని అనేక సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత పెంచి సమాజంలో సమానంగా ఇతరులతో ఎదిగే విధంగా నిర్ణయాలు తీసుకొని आंध्र राष्ट्र చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు శాసన మండలి శాసన సభలో మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా బీసీలు ఎస్సీలు మైనారిటీలు హృదయాలలో నిలిచిపోయారు జగన్ మోహన్ రెడ్డి గారు అందుకనే ఏ పార్టీలో ఉన్నా ఎస్సీలైనా బీసీలైనా మైనారిటీలైనా ఒక్కసారి గుండి మీద చేయేసుకొని ఆలోచించండి బీసీల పార్టీలని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ 96 తోనే బీసీలనే పదం వదిలేసుకుంది
ఎందుకంటే పార్టీ స్థాపించిన ఎంటి రామారావు గారు 96 లో చనిపోయాక తెలుగుదేశం పార్టీలో ఆ వర్గాలకు ఉన్న స్థానం ఏంటో మీరందరూ అనుభవపూర్వకంగా చూశారు కానీ యువకుడైన చిన్న వయసులోనే రాజకీయాలకు అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఉన్నతమైన ఆదర్శంతో ఎందుకంటే మీరందరూ గమనించవలసింది 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చెప్పేది ఒక వ్యక్తి స్థాపించిన పార్టీలో నమ్మకంగా వచ్చి అతని విధానాలు నచ్చక ఎవరైనా ఏం చేస్తారు ఆ పార్టీలో నుంచి బయటికి వచ్చేస్తారు కానీ పార్టీ పెట్టిన వ్యక్తినే బయటికి నెట్టిన నాయకుడు సారథ్యంలో మీరందరూ ముందుకు వెళ్తారో ఎన్ని కష్టాలు ఉన్నా ఎంతటి ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలోని పేద వర్గాల కోసం బయటికి వచ్చి కొత్త పార్టీని పెట్టి ప్రజా సంక్షేమం కోసం ప్రజలలో తిరిగి ఉన్నతమైన ముఖ్యమంత్రిగా 151 సీట్లతో రాష్ట్రానికి ముఖ్యమంత్రిైన జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఎస్సీలు బీసీలు మైనారిటీలు అద్భుతమైన అభివృద్ధిలో ఉన్నారో ఆలోచించవలసిన సమయం అందుకనే మేము చిన్నవాళ్ళమై ఉండొచ్చు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ వర్గాలకు జరుగుతున్న అన్యాయాల మీద అలసిపోయి ఆవేదనకి గురై ఈ రోజు అటువంటి ఉన్నతమైన వ్యక్తి ఆ వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాడు మాటలు చెప్పటం కాదు చేతల్లో నిరూపిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం పని చేయడానికి అంకుటిత దీక్షలమై ఈ రోజు పార్టీలో చేరటం రానున్న రోజుల్లో పార్టీ ఆదేశాలు ఇచ్చిన ఎటువంటి కార్యక్రమాలకి మమ్మల్ని వినియోగించుకున్న తప్పనిసరిగా అంకిత భావంతో చేనేత వర్గాల మనందరికీ తెలుసు దేశం స్వతంత్రం వచ్చాక ఇంతమంది చేనేత వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి గాని నవరత్నాలనే అభివృద్ధి పథకాలలో అందరికన్నా ఎక్కువగా 24,000 రూపాయలు ఒక్కొక్క నేత కార్మికుల కుటుంబాలకు ఇస్తున్న ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము చేనేత వర్గాలు ఒక బీసీగా ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలోని చేనేత వర్గాలందరికీ నిజాలు తెలుసుకోండి ఇప్పటికైనా వైకాపా ఎడల మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తద్వారా మన చేనేత పరిశ్రమకి చేనేత వ్యవస్థకి ఏ విధమైన అభివృద్ధిని తీసుకురావాలో ప్రతి ఒక్కరూ ఆలోచించి జగన్ మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అందరం కలిసి పని చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జగన్. జై జై జగన్. జై జగన్. జై జై జగన్. మంగళగిరి నుంచి టీడీపీ తరపున లోకేష్ గారు లాస్ట్ టైం పోటీ చేశారు మళ్ళీ మీరు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఎదుర్కొన్నారు? సార్ ఆల్రెడీ లోకేష్ బాబు గారు ఎందుకంటే 2019లో మీరు ఒక్కటి ఈ సందర్భంగా చెప్పవలసిన బాధ్యత ఉంది నాకు ఎందుకంటే 2014లో మా తాత నేత కార్మికుడు మా తండ్రి నేత కార్మికుడు మా మామయ్య సిపిఐ పార్టీ సెక్రటరీ గంజి చిరంజీవి నేను వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆల రామకృష్ణారెడ్డి గారి మీద పోటీ చేశా 12 ఓట్లు తేడాతో ఓడిపోవడం జరిగింది ఆ రోజు కానీ నారా లోకేష్ గారు తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి మామగారు ఒక లెజెండ్ హీరోలో అటువంటి కుటుంబం నుంచి మంగళగిరిలో నుంచొని 5312 ఓట్ల తేడాతో ఓడిపోయారు మీరందరూ ఆలోచించండి పెద్ద నాయకులు అయితే ఉండొచ్చు రాజకీయంగా చిరంజీవియా నారా లోకేష్ గారా మీరే ఆలోచించండి ఎందుకంటే 12 ఓట్లతో పోయిన చిరంజీవి ప్రజా నాయకుడా 5312తో ఓడిపోయిన నారా లోకేష్ ప్రజానాయకుడో తెలుసుకోవాల్సిన అవసరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరూ కూడా గమనించాలి. అందువల్ల మళ్ళీ 24లో నేనే నుంచుంటాను. నాకు ప్రెస్టేజీ అంటున్న నాయకులకి నేను ఒక్కడే చెప్తున్నా, ఏ ఒక్క బీసీ వాడికి ప్రెస్టేజీ ఉండదా? మంగళగిరిలో పుట్టి మంగళగిరిలో చదువుకొని మంగళగిరిలోనే జీవిస్తున్న నేను 12 ఓట్లతో ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలవాలనే ప్రెస్టేజీ ఒక బీసీ వాడికి ఉండదా? ప్రెస్టేజీలు పెద్ద కులాలకైనా పెద్ద నాయకులకైనా. దయచేసి ప్రజలు అందరూ ఇది ఆలోచించండి. నారా లోకేష్ గారు మంగళగిరిలో నుంచున్నా వైకాపా కానీ
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గాని ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా సులసూత్రంగా 2019 లో ఏ విధంగా ఆల రామకృష్ణారెడ్డి గారు గెలిచారో అంతకన్నా మంచి మెజారిటీ తో 2024 లో కూడా వైకాపా మంగళగిరిలో విజయం సాధించి తీర్తది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఇచ్చే గిఫ్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సార్ ఇవన్నీ సృష్టిస్తున్నారు ఎందుకంటే అందరం ఐక్యంగా ఉంటే బలం పెరుగుతుంది. ఆ బలాన్ని విడదీసి పరిపాలించాలి బ్రిటిష్ వాళ్ళ విధానాన్ని తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీకి తప్పనిసరిగా ప్రజలందరూ తెలుసుకుంటారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఏ పేరు సూచిస్తే ఎందుకంటే ప్రస్తుతం మాకు శాసనసభ్యులు గౌరవనీయులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారే మళ్ళా ఆయన పేరు సూచించిన మేమందరం కలిసి కట్టుగా పనిచేసి మంగళగిరిలో వైకాపా జెండా ఎగరేయడానికి మా వంతు కృషి తప్పనిసరిగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సీఎం గారికి మేము చెప్పింది ఒకటే, నేను అందరిలాగా వచ్చాను ఏదో పదవి తీసుకోవడానికి అవుతే ఈ పార్టీలోకి రాలేదు. పార్టీ పదవి తీసుకొని రాష్ట్రం మొత్తం చేనేత వర్గాలు ఎక్కడున్నారో నా బాధ్యతగా నేను తిరగదలుచుకున్నా, వాళ్ళకి నిజాలు చెప్పదలుచుకున్నా. ఏ విధంగా మన వర్గాలని తెలుగుదేశం పార్టీ మోసం చేసిందో, ఒక్క నాయకుడిని కూడా ఈ రాష్ట్రంలో ఎదగకుండా తొక్కేసిందో, వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 2 MLCలు 1 MP మీరందరూ చూడండి రాయలసీమకి గడ్డకి కర్నూలు ఎటువంటిదో, అటువంటి గడ్డ మీద ఒక చేనేత బిడ్డని ఎంపీగా గెలిపించిన మహోన్నతమైన చేనేత పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి ఎటువంటి సందేహం లేదు. అటువంటి పార్టీకి అండగా ఉండాలని చేనేత వర్గాలలో పేద వర్గాలలో ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీలు మైనార్టీల్లో చైతన్యం తీసుకురావడానికి పార్టీ కార్యకలాపాల్లో నేను వాళ్ళు ఇచ్చిన బాధ్యతని నా వంతు నేను తప్పనిసరిగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను డాక్టర్ సంజీవ్ కుమార్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కర్నూలు అండి. నేను కూడా చేనేత సమాజ వర్గానికి చెందినవాడిని. నాకు 2 నెలల కిందట వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి గారిని విన్నవించుకున్నాను అన్న, నేను పార్టీ కొరకు తప్పకుండా పనిచేస్తాను. అయితే ఒక ఎంపీగా నా బాధ్యతలు నా నియోజకవర్గంలో ఇప్పుడు చాలా తిరగవలసి ఉంది. దయచేసి ఈ బాధ్యతలు నన్ను తప్పించి ఇంకొకరు ఇవ్వండి అని చెప్పాను. అదే సందర్భంలో సోదరుడు గంజి చిరంజీవి గారు మన పార్టీలోకి వచ్చారు. ముఖ్యమంత్రి గారు నా మాట నా విన్నపాన్ని అంగీకరించి వారికి ఆ పదవి అప్పజెప్తున్నారు. మేమందరం కూడా ఒకటిగా చేనేత వర్గాలకు జగనన్న చేసినట్టు గత 75 సంవత్సరాలు ఎవరూ చేయలేదు. చేనేతలు చేనేతలందరూ మా మీద దయ చూపించారు. మేము ఆత్మహత్యలు చేసుకుంటుంటే మా పెద్దలు చూసి జాలి నటించారు. అలా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలకు ఏ విధంగా చేశారో ఒక్క వాక్యంలో చెప్తాను. ఒక ఎంపీ, 2 MLC, 7 మున్సిపల్ చైర్పర్సన్స్, తర్వాత 4 కుల కార్పొరేషన్స్ ఇచ్చారు. పద్మశాలి, తొగటశాలి, దేవాంగ, కురునిశాలి, ఇట్లాగా చేనేతలంటే అన్నకు ఎనలేని ప్రేమ. చేనేతలకు మా సంఖ్య కంటే కూడా ఎక్కువ రాజకీయ పదవులు ఇచ్చారు. అదేవిధంగా ఎక్కడ దేశంలో, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంవత్సరానికి 200 కోట్ల రూపాయలతో నేతన్న నేస్త కార్యక్రమం పెట్టారు. ఇవన్నీ కూడా ఆకర్షితులయ్యి ఈరోజు గంజి చిరంజీవి గారు వచ్చారు. రాబో రోజుల్లో ఇంకా మీరు సంచనాలు చూస్తారు, ఇంకా చాలామంది వస్తారు. తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది. చేనేతలు ఎక్కడ ఎవరు ఉండరు, ఎందుకంటే మా చేనేత బిడ్డలందరూ కూడా నమ్ముతున్నారు. ఇక్కడ మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల గౌరవం ఉంది. మాకు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం మీ కడుపు కాల్చుకునే బ్రతకగలుగుతాం, కానీ ఆత్మగౌరవం మాకు ఇంపార్టెంట్. ఈ ఆత్మగౌరవాన్ని ఇక్కడ చూస్తున్నాం మేము. మాకు ఎంతో గౌరవం చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు మాతో అరగంట గంటైనా సమయం వేచించి మా బాధలను విని మా ప్రజల బాధలు ఆయన తీరుస్తున్నారని చెప్పి అందరూ ఆకర్షితులు అవుతున్నారు. ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ చేనేత వర్గాలకు అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా ఒకసారి పునరాలోచన చేయండి. బీసీల పార్టీ అని ఇన్ని రోజులు మనకు మోసం చేస్తున్న టీడీపీని వదిలిపెట్టేసి అందరూ కూడా మనం అందరం ఒకటిగా ముందుకు వెళ్తూ జగనన్న బలపరచవలసిన అవకాశం ఈ చారిత్రక అవసరం ఇది ఎంతైనా ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకొకటి ముఖ్యంగా సమాజంలో పెద్ద కుట్ర జరుగుతోంది. సామాజిక కుట్ర అంటే ఏంటి? ఎక్కడైతే సామాజిక న్యాయం జరుగుతుందో, ఎక్కడైతే పేదవాడికి డబ్బులు పంచుతున్నారో అక్కడ ధనికులు బాధపడతారు. అరే, ఈ పేదవాళ్ళు ఎప్పుడు పేదగానే ఉండాలి అని చెప్పేసి ఒక కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రనే ఓ తెలుగుదేశం రూపంలో బయటకు వస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మీడియా ఎనలేని డిబేట్లు, అంతులేని డిబేట్లు చేస్తూ మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను చాలా అవమానపరుస్తున్నారు. మా చేతుల్లో టీవీలు లేకపోవచ్చు, కానీ మా చేతుల్లో
ఆత్మగౌరవం ఉంది, ఓటు జనబలం ఉంది. తప్పకుండా మేము జగనన్నకు అండగా ఉండి రాబో రోజుల్లో మళ్ళీ 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 మేము జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. ఈ సామాజిక వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కూడా గౌరవంగా జీవించే విధంగా మేము అందరం సంఘటితంగా ముందుకు వెళ్తామని చెప్పి మనవి చేస్తున్నా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున గంజి చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లానే రూరల్ మండలం నుంచి పెద్దవడ్లపూడి నుంచి కృష్ణవేణి పాలేటి ఆమె కూడా తెలుగుదేశంలో ముఖ్యంగా మండల లెవెల్లో పార్టీలో బాగా పనిచేసింది. వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. పరిపాలనా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏనాడు కూడా పేదరిక నిర్మూలన కోసం ఇలాంటి స్కీములన్నీ కూడా పేదవాళ్ళు అభివృద్ధి చెందాలి అనే భావన ఏ ముఖ్యమంత్రి చేశాడని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారి టైంలో మాత్రం కొంత న్యాయం జరిగింది. పేద వర్గాలకి, చేనేత వర్గాలకి ఆనాడు విద్య వైద్యం ఆయన ఛాలెంజ్గా తీసుకొని పేదలకు వైద్యం చేయించేటటువంటి పాత్రని ఆయన తీసుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. మనం అంతకన్నా ఇనిమిక్కిలిగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూళ్ళన్నీ కూడా ప్రైవేటుకి లోనయ్యి ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి పేద కుటుంబాలన్నింటినీ కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలని ఆలోచన. అట్లానే ఎవరైనా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేటటువంటి విధానం, ఇళ్ళు లేనటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అది ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఈనాడు ముఖ్యమంత్రి గారి చేసేటటువంటి కార్యక్రమాలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా చేశాడో అంతకన్నా కూడా 100 రెట్లు అధికంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వాస్తవమైనటువంటి విషయం తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఖాళీ అయ్యే స్థాయికి దిగజారినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. చేనేత వర్గాలుగా నియోజకవర్గం మంగళగిరి, ఈ చేనేత వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో చేనేతలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా చాలామంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి, చేరతాము అని చెప్పి ఆలోచనలో ముందున్నారు. అందులో భాగంగానే ఈనాడు చిరంజీవి కొంతమంది చేరేటటువంటి అవకాశం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరి చేరినటువంటి చిరంజీవి కానీ మరి ఈ యొక్క కృష్ణవేణి కానీ వీళ్ళందరూ కూడా మరి మన నియోజకవర్గంలో చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఎక్కువ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యతని స్వీకరించాలని, అట్లానే రాష్ట్ర లెవెల్లో చేనేతలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ కళాకారులు కానీ అందరూ కూడా మరి నేతన్న నేస్తం 24,000 రూపాయలు మరి ప్రతి కార్మికుడికి ఇస్తున్నాడు. ఏనాడు కూడా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా కార్మికుడి చేతికి ఇచ్చినటువంటి దాఖలాలు నేనైతే చూడలే. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నా నేను. ఈనాడు 4వ సంవత్సరం, నిన్న కూడా 3 రోజుల నాడు 24,000 రూపాయలు, అంటే ఒక్కొక్క కార్మికుడికి మొత్తం ప్రభుత్వం వచ్చిన తర్వాత 96,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అట్లానే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా పొందుతున్నారు కాబట్టి చేనేత వర్గాలు పేదరికాలు అందరూ కూడా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి తెలుగుదేశం పరిపాలనా విధానం అంతా కూడా చూసాం. ఆ పరిపాలనా విధానం ఎవరికీ కూడా అందుబాటులో ఉండేది కాదు. వివరాల్లోకి వెళ్తే చాలా వివరాల్లోకి వెళ్ళొచ్చు, కానీ ఆనాడు చేనేత వర్గాలకి చాలా అన్యాయం జరిగింది.
తర్వాత ఈనాడైతే చేనేత వర్గాలకు న్యాయం జరుగుతూ ఉంది ఇంకా ఇంకా కొన్ని అమలు పరచాల్సిన ఉన్నాయి వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం వాటన్నిటిని మరి చేనేత వర్గాలకు ఉపయోగపడే విధంగా కూడా మరి చర్యలు తీసుకోమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో ఈ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారి 175 సీట్లు రావాలని ఏ రకంగా అనుకుంటాడో ఛాలెంజ్ గా వస్తే అని చెప్పి కూడా నేను అనుకుంటాను తెలియజేసుకుంటూ ఈ రోజున సోదరులు మాజీ మంగళగిరి మున్సిపల్ చైర్మన్ అదే విధంగా మాజీ మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అదే విధంగా మాజీ మంగళగిరి తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరులు చిరంజీవి గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆయన తన కుటుంబ సభ్యులతో సహా అదే విధంగా పాలేటి కృష్ణవేణి గారు సోదరి మంగళగిరి రూరల్ మండల మహిళా తెలుగు అధ్యక్షురాలు ఆమె మరియు ఆమె భర్త రాజ్ కుమార్ గారు వారు కూడా వారి కుటుంబ సభ్యులతోటి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనే దాన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో ఒక్క మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము తెలుగుదేశం పార్టీ గత 30-40 సంవత్సరాలుగా ఏ విధంగా బీసీ సోదరుల్ని మోసం చేసింది ఏ విధంగా మమ్మల్ని మభ్యపెట్టింది మేము ఈ రాష్ట్రం అంతా యావత్తూ తిరిగి వచ్చే 24 ఎలక్షన్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు మేము పనిచేసి మేము గెలిపిస్తామని చెప్పి చెప్పడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం అంటే ఇందాక సోదరులు చిరంజీవి గారు చెప్పారు 2014లో కేవలం 12 ఓట్లతో ఓడిపోయినటువంటి గంజి చిరంజీవి గారు గొప్ప అదే 2019 ఎన్నికల్లో 3 శాఖల మంత్రిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా ఇదే మంగళగిరిలో పోటీ చేసి 5312 ఓట్లతో ఓడిపోయినటువంటి లోకేష్ గారు గొప్ప అని చెప్పేసి లోకేష్ గారు మనస్ఫూర్తిగా ఆయన గుండె మీద చేసుకొని ఒక్కడనే గదిలో కూర్చొని ఆలోచన చేసుకోమని చెప్పి చెబుతా ఉన్నాం. ఇవాళ దీనికి తోడు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటం అని అంటే ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మేము అదే కోరుతా ఉన్నాం. లోకేష్ గారు మీరే పోటీ చేయండి. 5312 కాదు కదా ఈసారి 15-20 వేల ఓట్లతో మిమ్మల్ని ఓడించడానికి ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. 100కి 100% నేనే పోటీ చేస్తాను. నమస్కారం అండి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నేను. ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క పక్షపాతి అని ఆయన ఏ రకంగా నిరూపించుకుంటున్నారు అని చెప్పడానికి ఈరోజు ఒక తార్కాణం. ఎందుకంటే అమరావతి అమరావతి అని భ్రమరావతిలో బ్రతుకుతున్న చంద్రబాబు నాయుడు గారి యొక్క మంగళగిరి నుండి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ పప్పు అని చెప్పి బయటికి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తాము మేము అని చెప్పి వచ్చినటువంటి ఈరోజు బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తరలి వస్తున్నారు అనేది ఒకసారి మనమంతా గమనించాలి. ఎందుకంటే రాష్ట్రంలో 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకొని చెప్పుకుంటూ పోతున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఇది ఒక గొడ్డలిపెట్టు అని చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ కొడుకును గెలిపించుకోలేదు. వలస వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కుటుంబం అంతా ఈరోజు మళ్ళీ వలస హైదరాబాద్కు పోవలసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎక్కడా చంద్రబాబు నాయుడికి సంబంధించిన పార్టీ గెలిచేది లేదు. 171 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేస్తారు అని చెప్పి ఈరోజు బీసీలందరి తరపున ముఖ్యంగా చేనేతలకు ఏ రకంగా ఇస్తున్నారని ఇంతాక మన అన్నలంతా చెప్పారు. చేనేతల యొక్క పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో 11% జనాభా ఉన్నటువంటి పద్మశాలీల దగ్గర నుండి 6% 3% ఉన్నటువంటి చేనేతలు మొత్తం అంతా కలిసి తొగట దేవాంగ అందరూ కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పల్లకీలో ఊరేగించడానికి ఈరోజు రెడీగా ఉన్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో కృష్ణవేణి పాలేటి అనే నేను లోకేష్ గారి సోదరిగాను నియోజకవర్గంలో ఎంత బీసీ మహిళగా నేను ఎంత వర్క్ చేశానో ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నేను ఎంత వర్క్ చేశానో అనేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు నేను చేసిన ఆ పార్టీకి చేసిన సేవలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ఏ విధంగా అవమానించిందో ఎంత క్షోభకు గురి చేసిందో ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు ఈ రోజున బీసీ మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువ మహిళలకు మాణిక్యాల కిరీటం అనేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చిన అత్యధిక స్థానాలతో నిరూపించారు ఈ రోజున బీసీ మహిళలకి సుస్థిరమైన స్థానాలు కల్పిస్తూ మహిళలకి సమానత్వం సమానమైన భాగం కల్పిస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది సిగ్గుచేటు ఎందుకంటే బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున నేతి బీరకాయలో నెయ్యట్లా లేదో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పడంలో కూడా అంత సత్యం ఉంది బీసీలకి విలువ లేదు మీ అహంకార ఆధిపత్యంతో బీసీలని ఎట్లా అణగదొక్కుతున్నారు బీసీ మహిళలని ఎంత అవమానపరుస్తున్నారు అనేది రాష్ట్రం మొత్తం గమనిస్తూ ఉంది ఈ సందర్భంగా నారా లోకేష్ సిట్టింగ్ ఎమ్మెల్సీ గారికి నేను ఒకటి విన్నవించుకుంటున్నాను ఇదే నెలలో గత సంవత్సరం మీ దగ్గరికి మేము మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను లేకపోతే మీరు ఎవరు అని అడిగారు లోకేష్ గారు మీరు ఉన్నా మీరు లేకపోయినా మా తాతల పేర్లో మా నాన్న పేర్లో చెప్పుకొని మేము ఎదగల మా స్వశక్తి మీద మా కాళ్ళ మీద మేము నిలబడి మేము ముందుకు వస్తున్నాం మేము ఇది మీకులాగా తాతల పేర్లు చెప్పుకోనో తండ్రుల పేర్లు చెప్పుకోనో మేము బయటికి రావట్లా మా స్వశక్తి మీద ఎదిగి మేము ముందుకు వస్తున్నాం మీరు మీ పేర్లు చెప్పుకోకపోతే మీ వంశాల పేర్లు చెప్పుకోకపోతే బయటికి రాలేరు అది మీ తల్లిగారు పుట్టినింటి వాళ్ళ పేరు చెప్పకపోతే అసలు బయటికి రాలేరు కానీ మాకు ఆ అవసరం లేదు మా మీద మాకు నమ్మకం ఉంది మేము ఎట్లా పనిచేయగలమో మాకు తెలుసు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక స్థానాలు బీసీ మహిళలకు ఇస్తుండగా ఆయన సంక్షేమాన్ని మేము కళ్ళారా చూస్తున్నాం ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలలో ఎంత సంతోషంగా ఉంటున్నారో సంక్షేమ పథకాల వల్ల స్కూల్స్లో కూడా నాడు నేడులో ఎంత ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారో అన్నీ చూస్తూనే ఉన్నాము ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూనే ఉంటారు లోకేష్ గారు ఇంకా మీరు కళలు కనటం మానేసి మీ సామాజిక వర్గం మీ తుమ్మ సామాజిక వర్గాన్ని చుట్టూ పెట్టుకొని పని చేయించుకుంటూ నేను ఎప్పుడో పార్ట్ టైం పాలిటిక్స్ చేయడానికి వస్తూ ఉంటాను అంతే తప్ప నేను ఇక్కడే ఉండి నియోజకవర్గాన్ని చూసుకోలేను అని చెప్తే కనుక మీకు ఓటమి తథ్యం మీరు ఏని మంగళగిరి నియోజకవర్గంలో నుంచుంటానో అని చెప్తున్నారు కానీ మాకైతే నమ్మకం లేదు మీరు నుంచుంటారని అలా అంత దారుణాతి దారుణంగా అణచివేత గురి చేస్తున్నారు కాబట్టి బీసీలందరం మేము బయటకు వస్తున్నాం అణచివేతకు గురి చేసినా కానీ ఇంకా మా కాళ్ళు పట్టుకొని ఏలాడతారు బీసీలు అని చెప్పేసి అపోహల్లో నుంచి బయటకు వచ్చి మీ సామాజిక వర్గాన్ని కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా గమనిస్తే బాగుంటుంది మీరు ఏ నియోజకవర్గంలో నుంచున్నా మంగళగిరిలో కాకుండా ఎక్కడి నుంచున్నా కూడా మీరు చేసిన అవమానానికి జోలు పట్టుకొనైనా అడుక్కొని మిమ్మల్ని తప్పనిసరిగా ఓడిస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను జై జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్సీ పార్టీ లోకా సమస్త సుఖినో భవంతు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ